ఒకటే దేశం కానీ విభిన్న మతాలు సంస్కృతులకు పుట్టినిల్లు మన భారతం ఇక్కడే హిందూ జైన బౌద్ధ సహా చాలా పురుడు పోసుకున్నాయని చరిత్ర చెబుతోంది సువిశాల భారతంలో రాష్ట్రానికో సంస్కృతి సాంప్రదాయం పరిడవిల్లుతోంది భారతదేశంలోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆ దేవతలకు జాతరలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ కొలుస్తుంటారు భారతదేశంలోని ప్రతి కొన్ని కిలోమీటర్లకు సంస్కృతి మారుతుంది ప్రతి ప్రదేశం దాని స్వంత నమ్మకాలను కలిగి ఉంటుంది ఈ నమ్మకం ప్రకారం దేవతలకు ప్రత్యేకమైన నైవేద్యాలు చేయడం అనాదిగా వస్తోంది వంట చేసిన తర్వాత ఈ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి అనంతరం ఆలయ భక్తులకు అందిస్తారు దీనినే ప్రసాదం అంటారు ఇది దైవానికి ఇవ్వబడిన దయగల బహుమతిగా భావిస్తారు దాతలు చాలా మంది ఈ ప్రసాదాన్ని సొంత ఖర్చుతో తయారు చేసి దేవుడికి సమర్పిస్తారు భక్తుల ఆకలిని తీరుస్తుంటారు ఇది దైవిక మానవుల మధ్య స్వీకరించడం ఇవ్వడాన్ని నేర్పుతుంది దయ దైవిక ప్రేమ సమాజంలోని వారి పట్ల సానుభూతిని తెలియజేస్తుంది నైవేద్యాన్ని దేవతకు సమర్పించి తిరిగి ఇచ్చినప్పుడు అది పవిత్రమైనదని భావిస్తారు ఆ తర్వాత భక్తులు నైవేద్యాన్ని పంచి సేవిస్తారు ఎక్కువగా ప్రసాదాల్లో తీపి లేదా ఏదైనా శాకాహారం కానీ ఉంటుంది కానీ భారతదేశంలోని కొన్ని దేవాలయాలు మాంసాహారాన్ని ప్రసాదంగా అందిస్తాయి అవేంటి ఎక్కడున్నాయి వాటి కథ ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్ నైవేద్యంగా మాంసం కాళీమాత ఆలయం 200 సంవత్సరాల పురాతన శక్తి పీఠాలలో ఒకటిగా ఉంది మేక బలి ఇక్కడ ఒక సాధారణ ఆచారం దాక్షాయిని లేదా సతీ యొక్క కుడిపాదం వేళ్ళు నేలను తాకిన ప్రదేశం కాళీఘాట్గా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మాంసాన్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా వండుతారు భక్తులకు ప్రసాదంగా అందిస్తారు ఇక్కడ దేవికి శాకాహారం కూడా నైవేద్యంగా పెడతారు ఆమె సహచర దేవతామూర్తులైన డాకిని యోగినులకు మాంసాహారాన్ని నైవేద్యంగా పెడతారు అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో నైవేద్యంగా చేపలు మాంసం అస్సాంలోని కామాఖ్య దేవాలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మరొక శక్తిపీఠం అక్కడ 2 వంటలు తయారు చేసి సమర్పిస్తారు ఒకటి శాకాహారం మరొకటి మాంసాహారం నైవేద్యంలో ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని అస్సలు వాడరు మేక మాంసాన్ని ఉడికించి కామాఖ్యకు సమర్పించి మాంసాహార నైవేద్యం చేయిస్తారు అదనంగా అప్పుడప్పుడు చేపలను చట్నీతో వండుతారు మధ్యాహ్నం 1 గంటకు మరియు 2 గంటల మధ్య దేవతకు నైవేద్యంగా పెడతారు ఈ నైవేద్యాన్ని సమర్పించే సమయంలో ఆలయ ముఖద్వారాలు మూసి ఉంటాయి చేపలు మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం పశ్చిమ బెంగాల్లోని దక్షిణేశ్వర్ కాళీ దేవాలయంలో నైవేద్యంగా చేప దుర్గాదేవిని ఆరాధించే వారిలో ప్రసిద్ధి చెందిన మరొక శక్తిపీఠం ఇది కాళీదేవిని ఆరాధించేందుకు వచ్చిన భక్తులు నైవేద్యంగా ఇక్కడ చేపలను వండుతారు ఈ ఆలయంలో జంతు బలులు పాటించరు హుగ్లీ నది తూర్పు ఒడ్డున ఉన్న ఈ ఆలయ ప్రధాన దేవత భవతారిణిని ఆదిశక్తి కాళిక అని కూడా పిలుస్తారు పరాశక్తి ఆద్యకాళి అమ్మవారిగా కొలుస్తారు ఇక్కడ నైవేద్యంగా చేపను వండి పెట్టడం అనాదిగా వస్తోంది ఒడిశాలోని విమల ఆలయంలో నైవేద్యంగా చేపలు మటన్ దుర్గా అవతారమైన పూరిలోని విమల దేవాలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడే ఈ మందిరం పూరిలోని జగన్నాథ ఆలయ సముదాయంలో ఒక భాగం పవిత్ర మార్కండ ఆలయం ట్యాంకు నుంచి చేపలను వండి దుర్గాపూజ పండుగ సందర్భంగా విమలాదేవికి అందజేస్తారు ప్రసాదాన్ని విమల పరుస అని అంటారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్నాథుని ఆలయం తలుపులు తెల్లవారుజామున తెరవబడడానికి ముందు ఇవన్నీ జరుగుతాయి ఈ ఆచారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది జంతుబలి కూడా ఇక్కడ ఉంది ఈ సమయంలో దేవత తన కోపంతో విధ్వంసక స్థితిలోకి వస్తుందని భక్తులు నమ్ముతారు ఆమెను శాంతింపచేయడానికి మాంసం అవసరమని భావిస్తారు అందుకే అమ్మవారికి చేపలు మటన్ను నైవేద్యంగా పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ఉత్తరప్రదేశ్ తార్కుల్హా దేవి ఆలయంలో నైవేద్యంగా మాంసం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న తార్కుల్హా దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం హిచారీ మేళా నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు కోరికలు తీర్చడంలో ఈ పుణ్యక్షేత్రం ఖ్యాతిగాంచింది
చైత్ర నవరాత్రుల సమయంలో ప్రజలు తమ కోరికను తీర్చడానికి బదులుగా దేవతకు మేకను సమర్పిస్తారు. దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి ఈ ఆలయానికి వస్తారు. అమర్ షహీద్ బంధు సింగ్ తన తలను బ్రిటిష్ వారికి సమర్పించి ప్రారంభించిన త్యాగం సంప్రదాయం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ దాన్ని కొనసాగిస్తూ మేకను బలిస్తారు. ఆ తర్వాత మేక మాంసాన్ని మట్టి కుండలలో వండుతారు. తర్వాత ప్రసాదంగా పంపిణీ చేస్తారు. కేరళలోని లార్డ్ ముత్తప్ప పారిసిని కడవు ముత్తప్పన్ ఆలయంలో నైవేద్యంగా చేపలు. లార్డ్ ముత్తప్పన్ శివుడు విష్ణువుల కలియుగంగా ఈ దేవుడిని నమ్ముతారు. కలియుగంలో జన్మించినట్లు భావించే అవతారం. దక్షిణాన ఈయన అనేక పేర్లతో ప్రసిద్ధి చెందాడు. ఈ దేవుడికి నైవేద్యాలలో ఎక్కువ భాగం కళ్ళు కాల్చిన చేపలను వండి పెడతారు. వీటిని లార్డ్ ముత్తప్పన్ సమర్పించడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. అనంతరం ఇది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయబడుతుంది. ఈనాటికి పరిసిని కడవు ఆలయంలో ఉడికించిన ధాన్యాలు కొబ్బరి ముక్కలు చేపలను ప్రసాదంగా అందచేస్తారు. ఇలా నైవేద్యంగా దేవతలకు శాకాహారాలే కాదు మాంసాహారాన్ని కూడా పెట్టే ఆలయాలు సంప్రదాయాలు దేశంలో ఉన్నాయి. అనాదిగా ఇక్కడ అది కొనసాగుతోంది. దేవతకి ఇష్టమైన ఆహారాన్ని వండి భక్తులకు పంచడం జరుగుతూనే ఉంది. ఈ విభిన్న ఆచార వ్యవహారాల గురించి చాలామందికి తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.